Hi guys, welcome to my channel. Nan chala mandi adugutunnaru anna nenu distance degree chesanu so ippudu nenu software job ku try cheyocha ani. So guys ikkada nenu cheppochedi entante distance degree chesina vallu kaadu kada e degree chesina sare software job ku try cheyochu but ikkada meer distance lo chesaru nenu inta mundu chala videos lo cheppanu priority regular ga chesina vallaki istaru distance vallu kaadu but meeku icche vallu kuda unnaru. So, meer job techukunna tarvata experience techukunnatlaite automatically meer equal to regular chesina valto ayipotaru. So, meer em cheyali ante meer e degree chesina sare meer edanna oka software learning course nerchukoni dani meeda ekku grip techukondi. Ante konni institutes lo course nerpi already valle practice chepistu untaru. So, ade kaakunda neeku telisina friends evaranna unnatlaite vaalla daggariki elli live errors ante live lo manaku vache issues telusukunnatlaite automatically neeku knowledge anedi vacchestundi. So 6 months gaani 1 year gaani atla training teesukoni aa gap lo ekadana meer job chestunnattu oka fake certificate aina bettachu. So atla petti వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్ వాడే మీకు తయారు చేసిస్తాడు అన్నట్టు. అట్లా ఎక్స్పీరియన్స్ మా దగ్గరే చేశాడు అనేది, లేదంటే వాడే ఎక్కడైనా కంపెనీ నుంచి అన్నా తెచ్చిస్తాడు రన్నింగ్ లైవ్లో ఉన్న కంపెనీస్. సో ఎందుకంటే ఈ మధ్య సాఫ్ట్వేర్లు కూడా వెరిఫికేషన్ అవుతుంది. సో అట్లా సాఫ్ట్వేర్ నేర్చుకొని ఫ్రెషర్గా జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం నువ్వు హార్డ్గా ట్రై చేయాల్సి వస్తుంది, బట్ నీ దగ్గర స్కిల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెషర్ అయినా డిస్టెన్స్ అయినా రెగ్యులర్ అయినా ఎవరైనా తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్కైనా వెళ్ళండి, అంటే బాగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ లేదంటే డిగ్రీ కాలేజీలో కానీ వెళ్ళినట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చేసి ఏ బ్రాంచ్ అయినా తీసుకుంటాడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ అంటే నీకు సాఫ్ట్వేర్ మీద గ్రిప్, నువ్వు అబ్జర్వ్ చేసుకోగలుగుతావు, ఇది క్విక్ లెర్నరు అనే ఆలోచన వాడికి వచ్చిందంటే ఖచ్చితంగా నీకు జాబ్ ఇచ్చేస్తాడు. ఇంకా అమ్మాయిలు ఉండి వాళ్ళు కొంచెం అందంగా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళకైనా ఇచ్చేస్తారు జాబ్. ఎందుకంటే అది సాఫ్ట్వేర్లో బహిరంగంగా జరిగే ఒక ఘోరం. ఓకే, సో డిస్టెన్స్లో మీరు చదివినట్లయితే ఒక మంచి లెర్నింగ్ కోర్స్ అంటే ఒక మంచి కోర్స్ నేర్చుకొని దాని మీద ప్రాక్టీస్ తెచ్చుకొని నాలెడ్జ్ తెచ్చుకొని మీరు అప్లై చేసినట్లయితే ఫ్రెషర్గా జాయిన్ అయ్యి 5,000, 6,000, 10,000, 20,000 జాయిన్ అయిపోయి వాటి మీద 1 year 2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ వేరే వాటికి జాయిన్ అవ్వండి. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డిగ్రీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి మంచి జాబులు వస్తాయి. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లేకుండా మీరు ఏమి చేయలేరు. సో మీరు రెగ్యులర్ వాళ్ళతో పోటీ పడతారు, బీటెక్ వాళ్ళతో పోటీ పడతారు కాబట్టి మీకు నాలెడ్జ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఎందుకంటే మీద డిస్టెన్స్ కాబట్టి. ఓకే గైస్, నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.